కొంచెం జరగరా. చెప్పకపోతే 24 అవర్స్ టైం బడ్జెట్ సెషన్ జరుగుతుందని చెప్పి ఈరోజు ఏం చేయాలని చెప్పించి
కాకపోతే 24 అవర్స్ టైంలో మీరు ఎంత రెస్పాండ్ కాకపోతే మాకు శాంతియుతంగా పీస్ఫుల్గా నేను నాకు సీఎం గారు ఒక మీటింగ్ ఒక మాట చెప్తాను. ప్రొటెస్ట్ మీద పార్ట్ ఆఫ్ డెమోక్రసీ, నిరసన అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం, నిరసించే హక్కు అందరికీ ఉంది, నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంది. ఏం చెప్తున్నారో మేమందరం కూడా జైపాల్ రెడ్డి గారు స్ఫూర్తి దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర మేము నిరసన చేస్తాం. ప్రభుత్వానికి ఏమనం ఆవిడేమనం, మేము ఆమె అధ్యక్ష చేస్తాం. ఆవిడ నుంచి రెస్పాండ్ చేయకపోతే బడ్జెట్ సెషన్ అయిపోయిన వెంటనే సెషన్ ఉంది కాబట్టి ఈరోజు కూడా ఆయన నాకు తెలుసు గవర్నెన్స్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఈ రోజుకు దివ్యాంగ సమాజం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వెళ్ళి పోరాటాలు చేయాలి. ఒక్క రూపాయి కూడా వీళ్ళకే మీరు అడిగి తెలియదు, ఆ ఉద్యోగాలు కూడా అడిగి తెలియదు. చాలా సందర్భాల్లో నేను 15 సంవత్సరాలు సివిల్ సర్వీస్ లో పనిచేశాను, డిప్యూటీ డైరెక్టర్ డిఫెన్స్ రిజైన్ చేశాను, 2015లో 165 వచ్చిన ఇలాంటి ఆఫీసర్ ఉండబట్టే నా కోటి ఇలాంటి వాళ్ళు ఉండబట్టే స్వతంత్రంగా వస్తాను నేను పూజారు మొత్తం ఆఫీసర్ వచ్చి కూర్చున్నాను హైదరాబాద్ లో. ఇలాంటి ర్యాంక్ అన్ని ఐఏఎస్ ఆఫీసర్ చాలా కొంతమంది తయారు చేస్తాను. ఐఏఎస్ అవ్వడం గొప్ప కాదు, మానసిక లోపం లేకపోవడం గొప్ప. ఎంతమంది నాలెడ్జ్ ఉంది నాలుగు ఐఏఎస్ అవుతారు కానీ మానసికంగా మనిషికి సామర్థ్యం లేకపోవడం, క్యారెక్టర్ లేకపోవడం చాలా చాలా తప్పు. చేతిలో వింటుంది నాకు ఇంగ్లీష్ మార్క్ వచ్చేసని చెప్పేసి ఏ పడితే రాసిపడేస్తే ఊరుకోవడానికి ఎవరు ఖాళీగా లేరు. నేను జనరల్గా బయటికి రాని అనిపించాలో కానీ ఫస్ట్ టైం నేను కొన్ని 11 మంది కొన్ని 1000 మంది డిఫరెంట్ లేబుల్ పిల్లలకు ఫోన్ చేశారు, మేడం మీరు కనిపించకపోతే మీరు పెద్ద ఏం చేస్తున్నారని చెప్పి. నాకు అర్థమైంది నేను ఈరోజు బయటికి రాకపోతే నేను బతుకున్నా ఎంతమంది చెప్పి నేను అంతా చెప్పే వచ్చాను. ఈ సంవత్సరం అంతమైన వరకు నేను ఏదైతే పంచుకోవద్దు, నేను ఇంటికి వచ్చిన అక్కడ పంచుకోవద్దు. వెరీ వెరీ షూర్ బట్ ఓన్లీ థింగ్ నిరసన ఏ విధంగా ఎప్పుడు తెలియజేసిన సీఎం గారు దయచేసి ఫిట్నెస్ శాస్త్రం అభ్యర్థిస్తున్నాం. అందరి తరఫున ఎవరో మాట్లాడుతున్నా మీరు వింటారు ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకోవాలి. సీఎస్ గారు మీరు యాక్షన్ తీసుకోవాలి. అపోజిషన్ పార్టీస్ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీస్ స్వపక్షాలు విపక్షాలు అందరూ కూడా దీనికి అందించాలి. బ్యూరోక్రాట్స్ మీకు అందరికీ పీపుల్స్ ఉన్నాయి, మీరు ఎందుకు దీని రెస్పాండ్ అవ్వలేదు? మీరందరూ ఐఏఎస్ ఐపీఎస్ కదా, ఒక తోటి ఐఏఎస్ అని మీరు సమర్థిస్తున్నారా నేను ఒక్క చెప్పండి. ఇలాంటి కాంగ్రెస్ దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా సహకరించాలి, అందరూ కూడా ప్రయత్నించాలి. మీరు జస్ట్ నేను అడిగి నేను మాత్రం చూస్తాను, మీరు అన్నారు సంక్షేమం అన్నారని రాస్తారు. మీకు కూడా ఒక తప్పు జరిగినప్పుడు సమాజం పట్ల బాధ్యత కదా, చాలా మంది సమాజం కోసం పనిచేస్తారు కదా. స్మితా సబర్వాల్ గారు ఈరోజు డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ మీద చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ ఎబిలిటీస్ గురించి, వాళ్ళ మేధస్సు గురించి, వాళ్ళ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ గురించి, వాళ్ళ ఫంక్షనల్ ఎబిలిటీస్ గురించి చేసిన జడ్జ్మెంట్ చాలా తప్పు అని ఖండిస్తున్నాం. దాంతోపాటు చీఫ్ మినిస్టర్ గారు, సిఎస్ గారు ఈ విషయంలో త్వరగా రెస్పాండ్ అయ్యి మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. అంతేకాదు చాలా మంది రెడీగా ఉన్నారు, చాలా డిజేబుల్డ్ సంఘాలు రెడీగా ఉన్నాయి ఆవిడపైన కేసులు పెట్టడానికి, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ కింద. ఇవన్నీ పక్కన పెడితే ఆవిడ 24 అవర్స్ లోపల విత్డ్రా చేయాలి ఆ ట్వీట్ని, పబ్లిక్ అపాలజీ చెప్పాలి. చెప్పకపోతే ఖచ్చితంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ సంఘాలన్నీ కూడా వచ్చి, అంతేకాదు మహిళా సంఘాలన్నీ వచ్చి కూడా ప్రజా సంఘాలు కూడా వస్తాయి. వాళ్ళందరూ కూడా శాంతియుతంగా పీస్ఫుల్ గా నిరసనలు తెలియజేసే సందర్భం రాబోతుంది. ఇప్పుడు గవర్నెన్స్ డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు, కానీ సిఎస్ గారు సీఎం గారు రెస్పాండ్ అవ్వాలి దీనికి ఇమీడియట్ గా. చేసిన ట్వీట్ ఏదైతే ఉందో మనం చూసుకుంటే దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే రీసెంట్ గా జరుగుతున్న ఆ ఫ్రాడ్స్ గురించి, డిజేబుల్ కోటాని ఉపయోగించుకొని నాన్ డిజేబుల్ కమ్యూనిటీ వాళ్ళు చేస్తున్న ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఆమె చేసిన ట్వీట్ యొక్క ముఖ్య ఉద్దేశము అసలు అంటే మన రాజకీయ పార్టీలు నేషనల్ లో కానీ లోకల్ లో కానీ కంప్లీట్ గా ఈ కోటాల్ని తీసేయాలని ఉద్దేశంతో ఆమె ద్వారా ట్వీట్ చేయించారా, దానికి
మా వికలాంగుల కమ్యూనిటీని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారా అనేది కూడా అంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. అంత మీనింగ్, ఇంటర్నల్ మీనింగ్ ఉంది అందులో. ముఖ్యంగా అయితే వీళ్ళ యొక్క రాజకీయాల కోసము మమ్మల్ని వాడుకోవడం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతున్నా. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది డిజేబుల్ పెన్షన్స్ తీసుకుంటున్నారు, 5 లక్షల 25 మంది ఓటర్స్ ఉన్నారు. ఇందరి తరఫున నిజంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడిప్పుడే సివిల్ సర్వీస్ లోకి చాలా మంది ఎంటర్ అవుతున్నారు, వాళ్ళలో దివ్యాంగులు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆమె ట్వీట్ అనేది ఉంది. సో ఇంకొకటి ఏంటంటే, ఆమె ఒకవేళ ఈ అవకతవకల గురించి మాట్లాడాలి, ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆమె మరే విధంగానైనా ఆమె ట్వీట్ చేయొచ్చు. లేదా ఈ సివిల్ సర్వీసెస్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళని ఉద్దేశించి కూడా ఆమె ట్వీట్ చేయొచ్చు. కానీ ఒక 3 స్టేట్మెంట్లు. ఫస్ట్ పైలట్గా ఒక డిజేబుల్ తీసుకుంటారు, లేదా ఒక డిజేబుల్ సర్జన్తో మీరు సర్జరీ చేయించుకోలే ధైర్యం ఉంది. అసలు ఈ డిజేబుల్ వాళ్ళకి ఇలాంటి ప్రీమియర్ సర్వీసెస్ లో కోట్ అయ్యిందో, ఈ 3 అనేది డైరెక్ట్ గా ఉన్నాయి, మమ్మల్ని హిట్ చేస్తున్నాయి. ఆమె ఇండైరెక్ట్ గా ఏం లేదు, డైరెక్ట్ గానే. పైగా 24 గంటలు అయినా కూడా ఈ ట్వీట్ మీద ఇంతవరకు ఇతర ఐఏఎస్ అధికారులు కానీ ఒకరు రెస్పాండ్ అయ్యారు, ఒక పార్లమెంట్ మెంబర్ రెస్పాండ్ అయ్యారు. కానీ మన తెలుగు స్టేట్ నుంచి ఏ ఐఏఎస్ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఇది వివక్షతే డైరెక్ట్గా. మాకు మేమే ఇప్పుడు బయటకు వచ్చి మేము వాయిస్ వినిపిస్తున్నాం తప్ప మమ్మల్ని ఇలా అనడం తప్పు అని చెప్పేసి ఆమెని ఎవరు కూడా ఆమె తప్పుని ఎత్తి చూపకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ సందర్భంగా మేము మా కమ్యూనిటీ లీడర్స్ అందరి తరఫున నేను కోరుకునేది ఏంటంటే, ఒకటి బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఆమె వివరణాత్మకంగా కూడా చెప్పాలి ఎందుకు ఈ మాటలు అన్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ సిఎస్ గారు కానీ మా డిజేబుల్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి వారి మీద. అండర్ 92 సెక్షన్ ప్రకారం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ వాక్యాలు ఉన్నాయి.